ఓం సదాశివసుమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాలకి అందించినటువంటి ఋషులకి అందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష్శాస్త్ర విద్యని ప్రసాదించినటువంటి గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ బ్రహ్మశ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సరస్వతీయ నమః, హరి ఓం. తెలుగు డివోషనల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. 2019లో మనం చూస్తూ వచ్చాం, చాలామంది చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు, కొంతమంది మంచి కాలాన్ని అనుభవించారు, పుత్ర సంతానం కలిగింది కొంతమందికి, కొంతమందికి వ్యాపారంలో లాభాలు వచ్చాయి, కొంతమందికి పంట సమయానికి చేతికొచ్చింది, వర్షాలు బాగా పడ్డాయి, అలాగే ఇలా రకరకాలైనటువంటి శుభ పరిణామాలతోటి 2019వ సంవత్సరం ముగుస్తూ ఉంది. మనం 2020వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. 2020 టోటల్ 4 క్షేమతార, చాలా మంచిది. అలాగే శార్వరినామ సంవత్సరము, ఈ 2020లో వచ్చేటువంటి తెలుగు సంవత్సరాది పేరు శ్రీ శార్వరినామ సంవత్సరము. మార్చి 25వ తారీఖు చైత్రశుక్ల పాడ్యమి, అప్పటి నుండి ఈ శార్వరినామ సంవత్సరం మనకి రాబోతూ ఉన్నది. అదేవిధంగా ఈ సంవత్సరం రాజు బుధుడయ్యారు. కొద్దిగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, బుధవారం నాడు ఏర్పడేటువంటి ఈ కొత్త సంవత్సరం, అప్పటి నుండి ప్రారంభమయ్యేటువంటి ఈ కొత్త సంవత్సరం బుధవారం నాడు బుధుని యొక్క నక్షత్రము అయినటువంటి రేవతి నక్షత్రంలో ప్రారంభం కాబోతూ ఉన్నది. అది చాలా కీ పాయింట్, అది మనం తర్వాత మాట్లాడుకున్నాం దాని గురించి. అలాగే ఈ సంవత్సరంలో జరిగేటువంటి గొప్ప విశేషాలు, కీలకమైనటువంటి గ్రహస్థితి, ఏమేం గ్రహాలు మారుతూ ఉన్నాయి, గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అన్నది మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుని, 12 రాశుల వారికి 2020వ సంవత్సరం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగజేయబోతూ ఉన్నది అనేది మనం తెలుసుకుందాం. దీనిలో ముఖ్యంగా మనం తీసుకునేది గోచారము. గోచారంలో దీర్ఘ సంచార గ్రహాలు కొన్ని ఉన్నాయి, గురుడు, శనీశ్వరుడు, రాహు, కేతువు. ఈ గ్రహాలు దీర్ఘ సంచార గ్రహాలు ఎందుకు అంటే, గురు ద్వాదశ మాసాన్ని, ఆయన 12 నెలలు ఒక రాశిలో ఉంటారు. అలాగే శనీశ్వరుడు 3 మాసం శనీశ్వర 30 నెలలు అంటే 2.5 సంవత్సరాలు ఒక రాశిలో శనీశ్వరుడు ఉంటారు. అలాగే రాహుశ్చాష్టాదశశ్చేవ కేతుశ్చాష్టాదశస్తదా, 18 నెలల పాటు ఒక రాశిలో రాహుకేతువులు సంచారం చేస్తారంటే 1.5 సంవత్సరాలు. కాబట్టి ఈ దీర్ఘ సంచార గ్రహాలను ఆధారంగా చేసుకుని సంవత్సరంలో ఉండేటువంటి ఫలితాన్ని గోచార రీత్యా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే నెలవారీ ఫలితాన్ని రవి శుక్ర బుధర్ మాసం మాసం మాసార్ధత కుజ, రవి బుధుడు శుక్రుడు ఒక్కొక్క నెల ఉంటారు ఒక రాశిలో కాబట్టి, అలాగే నెలన్నర పాటు కుజుడు ఒక రాశిలో ఉంటారు కాబట్టి నెలవారీ ఫలితాలు ఈ 4 గ్రహాలను బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఇచ్చేటువంటి ఈ పెద్ద గ్రహాలు, తర్వాత చిన్న గ్రహాలు, అలాగే చంద్రుని యొక్క సంచారము, దీన్ని ఆధారంగా చేసుకుని మూడింటిని కీలకంగా పెట్టుకుని మనం వారి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇంతవరకు ఖచ్చితంగా ఆ ఫలితాలు ఉన్నవి 90% జరగడానికి వీలుగా ఉంటాయి. అలా ఏ గ్రంథం మనకి చెప్పింది 90% వరకు జరగడానికి ఛాన్సెస్ ఉండేటువంటి గ్రంథం? ఎందుకంటే కలియుగంలో ప్రామాణికమైనటువంటి గ్రంథాలు దొరకట్లేదు. మా గురువు గారి యొక్క దయ వల్ల, ఆయన కరుణాకటాక్ష వీక్షణాల వల్ల ఎంతో శక్తితో మాత్రమే మనకు లభించేటువంటి కొన్ని ఉత్కృష్టమైనటువంటి గ్రంథాల్లో ఒకటి అయినటువంటి గోచార దర్శిని అనేటువంటి గ్రంథం ఆయన నాకు ప్రసాదించడం జరిగింది. కాబట్టి ఆ గోచార దర్శిని అనేటువంటి గ్రంథం ఆధారంగా, అది మహా ఉత్కృష్టమైనటువంటి గ్రంథం, ఆ గ్రంథం ఆధారంగా ఈ ఫలితాలు అన్నది నేను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఉండేటువంటి గ్రహగతుల్ని కనుక మనం పరిశీలించినట్టయితే, అంటే పెద్ద గ్రహాలు దీర్ఘ సంచార గ్రహాల యొక్క కదలిక ఏ విధంగా ఉంది అంటే, మనకి తెలుసు 2019వ సంవత్సరం నవంబర్ 5వ తారీఖు నాడు గురుడు ధనురాశిలోనికి ప్రవేశం చేశారు. ఆయన అసలు మొత్తం నిజంగా చెప్పాలంటే 12 నెలల పాటు, అంటే 1 సంవత్సరం పాటు ధనురాశిలోనే ఉండాలి. కానీ ఆయన యొక్క అతిచారము వలన మార్చి 30వ తారీఖు 2020 లగాయితూ జూలై
ఒకటో తారీఖు 2020 వరకు ఆయన మకర రాశిలో ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతూ ఉన్నారు. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. గురువు తన నీచక్షేత్రమైనటువంటి ఈ మకర రాశిలోనికి ప్రవేశం అన్నది చాలా కీలకమైనటువంటి విషయం. దీనివల్ల 12 రాశులు కూడా ప్రభావితం చెందబోతూ ఉన్నాయి ఆ మార్చి 30 దగ్గర నుండి జూలై 1 వరకు. అదేవిధంగా శనీశ్వరుడు ఆయన జనవరి 24 తారీఖున మూలా నక్షత్రం, ఈ జనవరి 24 తారీఖున ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశించబోతూ ఉన్నారు శనీశ్వరుడు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన మకర రాశిలో ఆయన యొక్క స్వక్షేత్రంలో తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించబోతూ ఉన్నారు. తద్వారా వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని దోషం పోతోంది, కుంభరాశి వారికి ఏలినాటి శని దోషం వస్తోంది, ఈ వృషభ రాశి వారికి అష్టమ శని దోషం పోతోంది, మిథున రాశి వారికి అష్టమ శని దోషం వస్తోంది, అలాగే కన్యారాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోతూ ఉన్నది, తులారాశి వారికి అర్ధాష్టమ శని దోషం రాబోతూ ఉన్నది. ఈ శని యొక్క మార్పు ద్వారా లాభపడేటువంటి రాశుల్లో మీనం ప్రాధాన్యంగా ఉండబోతూ ఉన్నది. మీనరాశి వారికి చాలా లాభం కలుగుతుంది. అదేవిధంగా ఆ శనీశ్వరుడు 12వ తారీఖు మే 2020 సంవత్సరం లగాయితూ సెప్టెంబర్ 30వ తారీఖు 2020 వరకు కూడా వక్రస్థితిలో ఉంటారు. ఇది కూడా చాలా కీలకమైనటువంటి విషయము. ఒక పాపగ్రహం వక్రించినప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నది కూడా మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. అదేవిధంగా కీలకమైనటువంటి మరో మార్పు, సెప్టెంబర్ 21వ తారీఖు 2020వ సంవత్సరంలో రాహుకేతువులు తమ యొక్క సంచారాన్ని మిథున రాశి నుండి వృషభ రాశిలోకి మార్చుకుంటూ ఉన్నారు. మృగశిర నక్షత్రం 2వ పాదంలోకి 21వ తారీఖు సెప్టెంబర్ రోజున, ఆ రోజు సోమవారం, ఆ రోజున రాహుయు తన యొక్క సంచారాన్ని తన యొక్క ఉచ్చక్షేత్రముగా పిలువబడేటువంటి వృషభ రాశిలో ప్రారంభించబోతున్నారు. చాలా కీలకమైనటువంటి మార్పు ఈ రాహు యొక్క మార్పు ద్వారా కొన్ని రాశుల వారు విపరీతమైనటువంటి లాభాన్ని పొందబోతూ ఉన్నారు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి లాభం కలుగుతుంది, సింహరాశి వారికి లాభం కలుగుతుంది. కాబట్టి ఈ దీర్ఘ సంచార గ్రహాలలో ఈ 3 గ్రహాలు, ముఖ్యంగా అన్ని దీర్ఘ సంచార గ్రహాలలో కూడా మార్పులు అన్నవి 2020వ సంవత్సరంలో రాబోతూ ఉన్నాయి. అంతేకాకుండా 2020వ సంవత్సరంలో రాబోతున్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహస్థితి ఏమిటి అంటే కాలసర్పయోగము. కాలసర్ప దోషము కానీ యోగము కానీ ఏదైనా పిలవచ్చు మనం. కాలసర్ప యోగము మార్చి 30వ తారీఖు దగ్గర నుండి మే 25వ తారీఖు వరకు ఉండబోతూ ఉన్నది. రాహు మిథున రాశిలో ఉండగా, కేతు ధను రాశిలో ఉండగా, గ్రహాలన్నీ కూడా ఈ మకర రాశి లగాయితూ రాహు ఉండేటువంటి స్థానం వరకు ఈ రాహుకేతువులు మధ్యలో పడబోతూ ఉన్నాయి. ఇది కాలసర్పయోగముగా పిలువబడుతూ ఉన్నది. అయితే దీనికి ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అంటే, కాలసర్పయోగం గురించి ఒక ప్రామాణికమైనటువంటి శ్లోకం మహా ఉత్కృష్టమైనటువంటి గ్రంథంలో చెప్పారు. అగ్రే రాహురథో కేతు మధ్యే షడ్గ్రహో యది కాలసర్పాక్ష యోగోయం నృపరాష్ట్ర వినాశనం అన్నారు. అంటే ఎప్పుడైతే ఇలాంటి కాలసర్పయోగాలు పడుతూ ఉంటాయో నృపరాష్ట్ర వినాశనము. ఇలాంటి కాలసర్పయోగము మనకి 2017వ సంవత్సరంలో జరిగింది. అయితే అప్పుడు 2017వ సంవత్సరము దాదాపుగా ఆగస్టు దగ్గర నుండి అనుకుంటా, ఆగస్టు లగాయితూ జనవరి 26వ తారీఖు వరకు కూడా, 2018 జనవరి 26 వరకు కూడా ఈ కాలసర్పయోగము ఉన్నది. అయితే అప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయో మనం చూసాం. మోదీ గారు ఈ ప్రధానమంత్రి అయినటువంటి స్థానంలో ఉండి నోట్ల రద్దు పెట్టడం ద్వారా, అలాగే జిఎస్టీ లాంటి పనులు చేయడం ద్వారా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. అది రాహుకేతువులకి మధ్యలో ఉన్నటువంటి కాలసర్ప దోషం. అంటే దాదాపుగా ఇటు ఉన్నాయి ఆ గ్రహాలన్నీ. ఇప్పుడు కాలసర్ప దోషంలో రాహుకేతువులకి అటువైపున ఉన్నాయి కాబట్టి ఇది ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది అన్నది చాలా కీలకమైనటువంటి విషయం. కానీ ఏదేమైనప్పటికీ గ్రహాలన్నీ కూడా ఈ సవ్యము అపసవ్యము ఏ కాలసర్ప యోగంలో పడినప్పటికీ నృపరాష్ట్ర వినాశనము, అగ్రే రాహు రథోకేతు ముఖ్యంగా రాహు పైన ఉండి కేతు కింద ఉన్నప్పుడు అది నృపరాష్ట్ర వినాశనాన్ని సూచిస్తోంది కాబట్టి ప్రభుత్వాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే అధికారంలో కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాల్లో, ముఖ్యంగా అవి సంకీర్ణ ప్రభుత్వాలు అయితే అవి పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ రాజు జాతకం కనుక బాగోలేకపోతే,
అదేవిధంగా స్టాక్ మార్కెట్లు పతనం కానివ్వండి, దేవాలయాల యొక్క భూములు అన్యాక్రాంతం కానివ్వండి, లేకపోతే కొత్త నూతనమైనటువంటి దేవాలయాలు అధిక సంఖ్యలో నిర్మించడం కానివ్వండి, కీలకమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్మాణాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి నిర్మాణాలన్నీ కూడా ఈ కాలసర్పయోగంలో ప్రారంభం అవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే అదేవిధంగా స్టాక్ మార్కెట్ల విషయం కొద్దిగా ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ కొంత అటు ఇటుగానే ఉంటూ ఉంటుంది. అలాగే నిత్యావసరాల ధరలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా చమురుకు సంబంధించినటువంటి ఉత్పత్తుల ధరలు ఏవైతే ఉన్నాయో అవి పెరగడం ద్వారా, బంగారం లాంటి ధరలు పెరగడం ద్వారా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇలా రకరకాలైనటువంటి ఇంపాక్ట్లు ఈ కాలసర్పయోగం వల్ల జరిగేటువంటి అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఈ పైన ఉన్నటువంటి గ్రహస్థితి పరంగా 12 రాశుల వారికి, ఇదంటే మనం జనరల్గా చూసాం ఇప్పటి వరకు 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2020 సంవత్సరం పైన చెప్పినటువంటి గ్రహస్థితి ప్రకారంగా సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మఖ పుబ్బ ఉత్తర పాదం సింహం, మఖ నక్షత్రం 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిపి సింహరాశిగా చెప్పబడ్డాయి. సింహరాశి వారు నిజంగా ఈ సంవత్సరం మిగిలిన 12 రాశుల వారి మీద పూర్తి ఆధిపత్యాన్ని చలాయించబోతూ ఉన్నారు. సింహం గర్జిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో, మీరు విజృంభిస్తే అంతే భయంకరంగా ఈ సంవత్సరం ఉండబోతు ఉన్నది. ఈ రాశి వారికి తిరుగు ఉండదు. దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువులు ముగ్గురు కూడా పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నటువంటి కారణం చేత సింహరాశి వారు సమాజంలో మంచి పరిపూర్ణమైనటువంటి ఉన్నత స్థాయిలో ఉంటారు. పంచమంలో ఉన్నటువంటి గురుని యొక్క భాగ్య వీక్షణ సింహరాశి మీద ఉన్నటువంటి కారణం చేత శరీర ఆరోగ్యం బాగుగా ఉంటుంది. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం అన్నటువంటి శాస్త్రవచనం ప్రకారం డబ్బు ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు. ఎక్కువ ఆదాయ మార్గాల ద్వారా ధనాన్ని అధికంగా ఆర్జించగలుగుతారు. అలాగే ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు, నూతన ఇళ్ళు కొనుగోలు చేస్తారు, నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు, బంగారాన్ని కొనుగోలు చేస్తారు, వివిధ రకాలైనటువంటి ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు, ధార్మిక కార్యక్రమాలలో అధికంగా పాలు పంచుకోగలుగుతారు. పుత్ర సౌఖ్యము కూడా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఉండబోతున్నది. ఎవరైతే చాలా కాలం నుండి ప్రమోషన్లు ఆశిస్తూ ఉన్నారో వారికి ఎక్కువ స్థాయిలో, ఆశించినటువంటి స్థాయిలో కాకుండా మరింత ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రమోషన్ రావడము, లేదా ఉద్యోగం మార్పులు, హైకులు, ప్రమోషన్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉండడము, అలాగే వారికి నచ్చినటువంటి ప్రాంతానికి స్థానచలనం కలుగుతూ ఉండడము, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని మనం చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకి మంచి కాలము, వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. వధూవరులు ఎవరైతే వివాహం కానటువంటి వారు, ఈ సింహరాశి వారు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహం జరిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాహు యొక్క సంచారము లాభస్థానంలో ఉండడం, గోవాజిగజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నటువంటి శాస్త్రవచనం ప్రకారం సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మీ మాటకి ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. శత్రువులు మీ యొక్క అభివృద్ధిని చూసి భయపడిపోతూ ఉంటారు. మిమ్మల్ని అందుకోవడానికి వీలు లేనటువంటి విధంగా సింహరాశి వారు దూసుకుపోతూ ఉంటారు సమాజంలో, వారి వారి యొక్క రంగాల్లో. ఆ యొక్క ఎదుగుదలను చూసి మీ యొక్క కాంపిటేటర్స్ అందరూ కూడా నోరులా తెరిచిపెట్టి మిమ్మల్ని చూస్తూ ఉండడం తప్పితే ఏమి చేయలేనటువంటి పరిస్థితి సింహరాశి వారికి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా శని యొక్క 6వ స్థాన సంచారం వలన ధనధాన్యాది వృద్ధించ స్త్రీపుత్ర సుఖవర్ధనం అన్నటువంటి శాస్త్రవచనం ప్రకారం నూతన గృహాలు కొనుగోలు చేసేటువంటి వారికి పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితంగా ఈ సంవత్సరం ఈ మన సింహరాశి వారికి చెప్పుకోవచ్చు. అదేవిధంగా పంచమంలో ఉన్నటువంటి గురువు, పంచమం మనకి బుద్ధి స్థానము, పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యం చెపుంసాం మంత్రాం నీతిం మానసం మంత్ర విద్యాం దైవే భక్తిం దైవమిత్సర్వమేత భావాదస్మాత్ పంచమాత్సమ్మదేచ్ఛ అన్నారు. ఇన్ని కారకత్వాలకి ఉపయోగమయ్యేటువంటి స్థానం పంచమ స్థానం కాబట్టి అందులో ఆ గురుని యొక్క సంచారం కారణం చేత ఆయన యొక్క కారకత్వాలైనటువంటి యజన, కీర్తి, గృహ, కాంచన, పుత్ర, వస్త్ర, అశ్వాది, ఈ కారకత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిపూర్ణంగా సింహరాశి వారికి వస్తాయి. కాబట్టి పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని సింహరాశి వారు ఈ సంవత్సరం అందుకోబోతూ ఉన్నారు. గత 2.5 సంవత్సరాలుగా అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల కారణం చేత వెనకబడినటువంటి సింహరాశి వారు 10 అడుగులు ముందుకు వేసి ఈ సంవత్సరం మిగతా అన్ని రాశుల మీద కూడా ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. రాజకీయ నాయకులకు చాలా మంచి సమయము. సినిమా కళాకారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషిని ప్రపంచం గుర్తిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా మీకు గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వారు
ఎవరైతే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నారో వారికి పరిపూర్ణమైనటువంటి వృద్ధి జరుగుతుంది, ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. సో ఈ యొక్క పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుని యొక్క కారణం చేత స్వకర్మరతి హర్షితం సదా స్వజన సౌఖ్యంచ అన్నటువంటి శాస్త్రవచనం ప్రకారం ఎవరైతే మిమ్మల్ని నమ్ముకుని ఉన్నటువంటి బంధువర్గం ఉంటుందో, ఈ మిత్రవర్గం ఉంటుందో, వారందరూ కూడా మిమ్మల్ని చూసి గర్వపడేటువంటి రీతిలో సింహరాశి వారు ఈ సంవత్సరం సమాజంలో దూసుకుపోతూ ఉన్నారు. ఇతను నా ఫ్రెండు అని చెప్పుకోవడానికి ఈ సింహరాశి వారి యొక్క మిత్రులు చాలా గర్వపడతారు. అటువంటి స్థాయిలో సింహరాశి వారు ఉండేటువంటి అవకాశం అధికంగా ఉంది. అంతేకాకుండా ఆరో స్థానంలో ఉన్నటువంటి శని, ఆ పంచమంలో ఉన్నటువంటి గురువు, లాభంలో ఉన్నటువంటి రాహు మీ యొక్క ఉన్నతిని సూచిస్తూ ఉన్నది కాబట్టి కొంచెం మన యొక్క అహంకారాన్ని తగ్గించుకొని ఈ వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో మనం ఎలా పైకెళ్ళాలి అన్న విషయాన్ని ఈ యొక్క ప్లాన్డ్గా ఆర్గనైజ్ చేసుకుని సింహరాశి వారు ఎదురికి వెళ్ళడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇంకా సింహరాశి వారికి చాలా విషయాలు పాజిటివ్గా ఉన్నాయి. అయితే ఈ మంచి విషయాలు ఎలాగో జీవితంలో జరుగుతాయి, ముఖ్యంగా విదేశీయానం చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు, అలాగే దేశయాత్రలు, అదేవిధంగా ఈ ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించాలి అనుకునేటువంటి వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితంగా ఈ సంవత్సరం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం సింహరాశి వారికి ఉంది. కాబట్టి ఇంతకు మించి నేను చెప్తే అది మీ యొక్క ఈ అహంకారాన్ని ప్రేరేపిస్తుందేమో, ఆ కళ్ళు నెత్తిమీదకి వెళ్ళేలా చేస్తుందేమో అనేటువంటి భావనతోటి నేను చెప్పడం తగ్గిస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. మీకు వచ్చేటువంటి ధనాన్ని మీ సద్వినియోగం చేసుకోగా మిగిలినటువంటి ధనం ఏదైతే ఉందో దానితోటి అన్నదానాది కార్యక్రమాలు చేయడం, ట్రస్టులు లాంటి వాటికి సహాయం చేయడం, పేద విద్యార్థులకు చదువుకోవడానికి పుస్తకాలు, బట్టలు లాంటివి పంపిణీలు చేయడం ద్వారా మంచి ఉన్నతమైనటువంటి స్థితి మీకు కలుగుతుంది. గురువుల యొక్క ఆశీర్వాదం పరిపూర్ణంగా ఈ సంవత్సరం మీ మీద ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అధికంగా చేస్తూ ఉండండి, సూర్యాష్టకాన్ని పారాయణ చేస్తూ ఉండండి, అలాగే ఆదిత్య హృదయాన్ని కూడా పారాయణ చేస్తూ ఉండండి. తద్వారా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సింహరాశి వారు ఈ సంవత్సరం పొందుతారు.